నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం తలకిడిపొడి గ్రామంలో గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వర్షపు నీరు డ్రైనేజీల నుండి రోడ్లపై నుండి నీరు ప్రవహిస్తూ ఇళ్లలోకి చేరడంతో గ్రామంలో ప్రజలు ఇబ్బంది కలగకుండా గ్రామ పంచాయతీ అధికారులు పారిశుద్ధ్య సిబ్బంది డ్రైనేజీల్లో పూడికిపోయిన నీళ్లు డ్రైనేజీలోకి తీసి నల్గొండ వెళ్లే మార్గం గుండా వెళ్ళేలాగా డ్రైనేజీలు పేరుకుపోయిన మట్టిని తలకిడిపొడి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తొలగించడం జరిగింది. గ్రామ పంచాయతీ అధికారులు మంచినీటి కుళాయిల వద్ద వర్షపు నీరు నిల్వ ఉండకుండా కలుషితం కాకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. నేతన్న నేస్తో నిజమైన లబ్ధిదారులకు అందలేదని మగ్గాన్ని నిప్పుపెట్టి తగలబెట్టిన కలచారి జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చేనేత నేస్తం తనకు రాలేదన్న బాధతో చేనేత మగ్గాన్ని తగలబెట్టిన హిందూపురం మండలం బలంపల్లి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు కలచారి నా జగన్మోహన్ రెడ్డి అన్న చూడన్న మగ్గాన్ని ఆరాత్రి పోయినా కాబట్టి నేను సచ్చిందంత సమానం కాబట్టి పెట్టుకుంటున్నానన్న వాళ్ళు నన్ను అర్హతలుగా పీకేశారు జగనన్న అన్న నా ప్రాణం పోయిందన్న బిడ్డ ఈ పద్ధతికే నువ్వు పుట్టావు నేను పోయినంతుందన్న అంత బాధగా ఉందన్న క్షమించన్న నేను పుట్టినరోజు తప్పు చేస్తున్నందుకు నమస్తే జగనన్న కొన్ని ప్రాబ్లం చెప్పుకోలేను కాబట్టి అన్న జగన్మోహన్ రెడ్డి అన్న జై హింద్ జై హింద్ నమస్తే అన్న చూడండి అన్న నా మగ్గాన్ని నన్ను నేనే కాల్చుకుంటున్నాను సార్ రావలేక వరకలేక సార్ అవును సార్ పట్టించుకోని అధికారులు పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం మండలం మక్కినవారి గూడెంలో ఎస్సీపేటలో గత కొన్ని రోజులుగా ట్రాన్స్ఫార్మర్ పనిచేయటం లేదు అని ఎన్నిసార్లు చెప్పిన అధికారులు పట్టించుకోవడం లేదు మక్కినవారి గూడెంలో సబ్ స్టేషన్ వద్ద ఎస్సీపేట వాసులు ధర్నా చేయడం జరిగింది ఈరోజు సబ్ స్టేషన్ దగ్గరకు వచ్చి నిరసన తెలియజేయడానికి కారణం ఏంటంటే గత 20 రోజులుగా సరిగ్గా కరెంట్ ఉండకపోవడం వల్ల ఆడవాళ్ళకి నీళ్లు సదుపాయం లేక మగవారు నైట్ ఇంటికాడ పడుకోవడానికి ఇందులో ప్రెగ్నెన్సీ ఉన్న అమ్మాయిలు ఉన్నారు వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు నైట్ దోమల్లో పడుకోలేక అటు ఇంటి దగ్గర ఉండలేక ఇటు రోడ్ల మీద తిరుగుతున్నారు ఈరోజు నిరసన కోసం కరెంట్ లేదని ఇక్కడికి వస్తే ఇక్కడ అధికారులు ఎవరు పట్టించుకోకపోగా ఎవరిని డ్యూటీలో ఉన్న వాళ్ళు కూడా కనీసం సబ్ స్టేషన్ దగ్గరికి రాక ఈ మాదిపూడు ఎస్సీపేటకు చెందిన యువకులందరూ ఇలా నిరసన తెలియజేస్తున్నారు మరి దీన్ని ఎవరైతే పరీక్షిస్తారో వాళ్ళు ఎవరు ఇక్కడికి వచ్చి మాట్లాడవలసిందిగా మేము కోరుకుంటున్నాం డ్యూటీలో ఉన్న వాళ్ళు ఎవరు డ్యూటీలో ఉన్న వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు కనీసం అడగడానికి వచ్చిన వాళ్ళకి సమాధానం కూడా చెప్పట్లేదు అందుకనే ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నారు దీనికి సరైన సమాధానం చెప్పాలని మేము కోరుకుంటున్నాం వి వాంట్ జస్టిస్ పశ్చిమ గోదావరి జిల్లా అక్రమ మద్యం రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రకు మద్యం అక్రమంగా తరలిస్తున్న ఆంధ్ర పోలీసులు అరెస్టు తెల్లవారుజామున చింతలపూడి మండలం లింగంగూడెం బోర్డర్కు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులకు పట్టుబడిన అక్రమ మద్యం కృష్ణా జిల్లా బొట్టువిల్లి ఎక్సెన్సీఏ పులిహనుశ్రీ పశ్చిమ గోదావరి జిల్లా
వీఆర్ఎస్ ఎం విజయకుమారి ఏలూరుకు చెందిన కమల్ సంతోష్లను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల వద్ద అరెస్ట్ ఒక స్విఫ్ట్ డిజైర్ కారు 550 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు పట్టుపడిన మద్యం విలువ ఆంధ్రాలో సుమారు 5 లక్షల రూపాయలు మద్యం అక్రమ రవాణాకు సహకరిస్తూ పారిపోయిన ఎక్స్ కార్డ్ వాహనం మరియు డ్రైవర్ నాగరాజ్ కోసం గాలిస్తున్న పోలీసులు చింతలపూడి పిహెచ్సిలో కేసు నమోదు చేసిన పోలీసులు इंत आने मन को रात्रि 1:32 प्राप्त मन पनी चुनाव खचिंग इला मोदे विजय कुमार अंड हनुश्री एक्साइज इंस्पेक्टर ड्राइवर संतोष स्विफ्ट कार बोलेरो कार ड्राइवर इंका दरकने टोटल फोर स्टेट वाइड जिला 13 चेकपोस्ट 8 मोबाइल टीम्स उ प्रती चेकपोस्ट चला मैं पनचे इंका एपड़ना लीकेजेस उड़ा जो सो एसीबी द्वारा वील తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది చట్ట ప్రకారం బాధాకరమైన విషయం అంటే యూనిఫామ్ లో ఉండి ఇలా చేయడం అయితే అందరికీ మెసేజ్ పంపించడం ఏమంటే యూనిఫామ్ లో ఉన్న స్పేర్ చేయము ఎవర్ని కూడా స్పేర్ చేయము ఇలాంటి చర్యలు పాల్పడితే డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తులు కూడా సేమ్ ఇది వర్తిస్తుంది అని చెప్పేసి మీ అందరికీ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను ఎంతో సదుద్దేశంతో ఈ లిక్కర్ ని బ్యాన్ చేయాలనే ఉద్దేశంతో మన దగ్గర కొంత లిక్కర్ ని షాప్స్ ని క్లోజ్ చేసి ఒక రకమైన ఎన్ఫోర్స్మెంట్ పాలసీని అప్లై చేయాలని ఉద్దేశంతో ఉంది ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది ఎందుకంటే తెలంగాణలో ట్యాక్స్ పే చేయబడ్డ లిక్కర్ అది ఆంధ్రాలోకి వచ్చేటప్పుడు నాన్ ట్యాక్స్ పే లిక్కర్ గా తయారవుతుంది సో ఆంధ్ర గవర్నమెంట్ లేదా ఆంధ్ర ప్రజలు లిక్కర్ మీద వచ్చే రెవెన్యూని కోల్పోయి తెలంగాణ లిక్కర్ ని తీసుకోవాల్సి వస్తుంది సో ఇది స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పినా అర్థం చేసుకోకుండా ఇలాంటి ఉచ్చులో పోలీసులు రావడం బాధాకరం అర్ధరాత్రి పోలీసులు ఇంటర్ స్టేట్ చెక్ ఒక రోడ్లో చింతలపూడి నుంచి తెలంగాణకు వచ్చే రోడ్లో పాయింట్ ఎక్కడ లింగగూడెం చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెక్ చేస్తున్నారు వర్షం పడుతోంది అయినా పోలీసులు వర్షాన్ని లెక్క చేయకుండా డ్యూటీ చేస్తున్నారు అయితే ముందుగా ఏదో కార్ లో లిక్కర్ వస్తుంది అనే ఒక సమాచారం ఉంది మా దగ్గర సో అందుకనేసి వెహికల్ చెకింగ్ చేస్తున్నాము ఇది లేకుండా కూడా మాట్లాడగలనా గట్టిగా నేను కావాలా ఇది కావాలా ఓకే సో లింగకూడెం చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చేస్తుండగా స్విఫ్ట్ కార్ లో లిక్కర్ వస్తుందన్న సమాచారం ఉంది అయితే అంతకు ముందే ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఒక బోలేరో పైలట్ గా వెళ్ళింది అందులో ఒక లేడీ ఉన్నారు మా వాళ్ళందరూ తనిఖీ చేశారు దొరకలేదు కాకపోతే లేడీ పైలట్ గా వచ్చింది అని చెప్పేసి గమనించారు ఇంకొక నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ 2 or 3 minutes లోపలే ఈ స్విఫ్ట్ కార్ వచ్చింది స్విఫ్ట్ కార్ ని తనిఖీ చేస్తే మీ ముందు ఉంచబడిన 159 ఫుల్ బాటిల్స్ అండ్ 451 వాటర్ బాటిల్స్ అందులో లిక్కర్ దొరికాయి
లిక్కర్ ని చూసిన వెంబడితే మా కానిస్టేబుల్స్ చెక్ చేస్తున్న వాళ్ళు ఎవరు ఇందులో ఏంటంటే అక్కడ కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తిని ఎస్ఐ విజయ్ కుమార్ గా ఐడెంటిఫై చేశారు. అతనితో పాటు ఉన్న వ్యక్తిని వాళ్ళ డ్రైవర్ లేదా వాళ్ళ సర్వెంట్ మేడ్ సంతోష్ కుమార్ గా ఐడెంటిఫై చేశారు. అలాగే వీళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోబోయి అంతకుముందు వచ్చిన వెహికల్ లో బొలెరోలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తో పాటు వెళ్ళిపోయారు. ఆ బొలెరోలో ఉన్న లేడీ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ హను శ్రీ, కృష్ణా జిల్లా బంటుమల్లిలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తుంది. విజయ్ కుమార్ నిడమర నుంచి బీఆర్కి వచ్చి ఇప్పుడు కలెక్టరేట్ లో కోవిడ్ కంట్రోల్ రూమ్ లో డ్యూటీ పనిచేస్తున్నాడు వెస్ట్ గోదావరి జిల్లాలో. సో మా డిపార్ట్మెంట్ చెందిన ఎస్ఐ అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెందిన ఇన్స్పెక్టర్ హనుశ్రీ ఇద్దరు ముందే వీళ్ళు ఇప్పుడు వీళ్ళ ద్వారా తెలుసుకున్నది ఏమంటే గంగారాం తెలంగాణలోని సత్తుపల్లి గంగారాం అనే విలేజ్ లో ఒక వ్యక్తితో ముందే మాట్లాడుకొని ఈ లిక్కర్ ని కొన్నారు. దాదాపు 159,000 రూపాయలు గవర్నమెంట్ ప్రైస్, బట్ బయట బ్లాక్ మార్కెట్ లో అయితే 7-8 lakhs కూడా పోతుంది. సో వీళ్ళ ఉద్దేశం అక్కడ నుంచి లిక్కర్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మాలి అనేది ఉద్దేశం. సో ఆ ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయారు. సో డిపార్ట్మెంట్ లో ఎస్ఐగా పనిచేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు ఉన్నతాధికారులకు ఇమీడియట్ గా రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. తదుపరి ఆదేశాల మేరకు సస్పెన్షన్ అండ్ సర్వీస్ యొక్క రిమూవల్ గురించి కూడా ఆలోచిస్తాం. అలాగే ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉండి ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న హనుశ్రీ కూడా ఇలాంటి వాటికి ఆలోచన చేయడం బాధాకరం. ఈ దీన్ని కూడా డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు పంపించి తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గోదావరి జిల్లా కామవరపుకోట మండలం తలకిడిపూలి పోలీస్ స్టేషన్లో ఎస్పీ కేఎస్ నాయక్, ఐపీఎస్ మరియు పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ శ్రీ కరీముల్ల షరీఫ్ యొక్క ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం ఎస్బీపీఓ శ్రీమతి స్నేహశ్రీ మరియు జంగారెడ్డిగూడెం ఎస్ఐ శ్రీ నాయక్ ఆధ్వర్యంలో తలకిడిపూలి ఎస్ఐ అయిన శ్రీ కేఏ వెంకన్నరాబడి సమాచారం మేరకు ఎస్ఐబిఈ సిబ్బంది మరియు తలకిడిపూడి పోలీస్ స్టేషన్ సిబ్బంది కామవరపుకోట మండలం గల చెరువు గ్రామంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా తెలంగాణ నుండి రాష్ట్రం అక్రమంగా ఇద్దరు వ్యక్తులు లింగపాలెం మండలం అనప్పన్ననేని వారిగూడెం గ్రామానికి చెందిన బట్టు శ్రీను, శ్రీధర్ మోటార్ సైకిల్ పై గోని సంచిలో మద్యం బాటిల్ తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడింది. గోరింట్ల పట్లనందు పుల్లేరు రోడ్లో కొద్దిపాటి వర్షానికి బురదమాయమైంది. వాహనాలన్నీ ఇరుక్కుపోతున్నాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు చొరవ చేసుకుని సీసీ రోడ్లు వేయించాలని ప్రజలు కోరుకుంటున్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అంతర్జాతీయ జర్నలిస్టు హక్కుల దినోత్సవం సందర్భంగా కొత్తవలసలో
ఏపీడబ్ల్యూజేఎఫ్ అనుబంధ సంస్థ ప్రింటెడ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ప్లేట్ సొసైటీ అధ్యక్షుడు గుడివాడ పైడ్రాజ్ ఆధ్వర్యంలో కొత్తవలస అంబేద్కర్ కూడలి వద్ద 300 మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల స్థాయి అధికారులు కొత్తవలస సర్కిల్ ఇన్స్పెక్టర్ జి గోవిందరాజు, తహసీల్దార్ ఎం సురేష్, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ శేషబాబు, పిహెచ్సి వైద్యాధికారి కేఎస్ఎన్ఎం మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ జర్నలిస్టుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఏదో చిన్న కార్యక్రమం చేద్దాం పిలిచిన వెంటనే మా మాటను మన్నించి మా మీద ఎంతో గౌరవించి ఇచ్చేటువంటి లెఫ్టినెంట్ స్పీకర్ గోవిందరావు గారికి, తహసీల్దార్ గారు సురేష్ గారికి, ఎంపీడీఓ శేషబాబు గారికి, మా పిహెచ్సి డాక్టర్ మణికుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు జర్నలిస్ట్. మరి ముఖ్యంగా ఈరోజు ఈ మాస్కులు పంపిణీ ఎందుకు చేస్తామంటే కరోనా కష్టకాలంలో ఉన్న సిబ్బంది అందరూ కూడా ఎంతో కష్టపడి ప్రాణాలు సైతం తెగించి ఏదైనా సరే అసలు పోలీసులు కానీ వైద్యులు కానీ రెవెన్యూ మండల పరిషత్తు పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా ఎంతో కష్టపడి ఈరోజు మండలంలో 1.5 కేసులు ఉన్నాయంటే పెంచి మేలకుండా చేశారంటే ప్రత్యేకంగా ఈ అధికారులు చేసిన సేవలని వాళ్ళు చేశారని భద్రమొక్కగా ఈ విధంగా తెలియజేస్తున్నా. వాళ్ళు ప్రత్యేక జర్నలిస్ట్ సంఘం తరఫున జర్నలిస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మా మండలాన్ని సురక్షితంగా ఉంచారు. 1-2 కేసులు నామినల్ దగ్మ ప్రాంతాలు చూసినట్టయితే అనేక ఉన్నాయి. కాబట్టి మనం మన అధికారులకి ప్రత్యేకించి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోదరులారా, కరోనా అనేది ప్రధాన నివారణ చర్యలు మెయిన్ మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజర్ వాడడం అనేది వాటి ద్వారా మనం ఈ ప్రజలకు ఇంకా అవేర్నెస్ కల్పించడం బయట ఎంతగా ఉంది. మనకి అనేక రూపాల్లో అధికారులు చేస్తున్నారు. మనము మన సంఘం తరఫున కూడా రానున్న కాలంలో అనేక కార్యక్రమాలు చేయాలని తెలియజేస్తూ రానున్న కాలంలో మా సొసైటీ నుంచి వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మెడికల్ క్యాంపులు నెక్స్ట్ ఎయిట్ బ్లడ్ క్యాంపులు చేయాలని నిర్ణయించుకున్నాం. వాటన్నీ కూడా అధికారులు మాకు సహకరించి మాకు మా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించాలని, అలాగే ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి అధికారులందరికీ మా స్నేహితులందరికీ ప్రజలకి వచ్చే ధన్యవాదాలు తెలియజేస్తూ పత్రికా విజేతలు ముఖ్యంగా ప్రస్తుత ప్రెసిడెంట్ గారికి మరి పాత్రిక మిత్రులకు మాదిరిన మండల ఆఫీసర్లు అందరికీ కూడా నా ఉద్దేశం మాట్లాడుతూ మరి కార్యక్రమంలో పాత్రికేయ మిత్రులు హక్కుల గురించి మరి ప్రపంచం అంతా కూడా ఈరోజు దినోత్సవం జరుపుకోవడం మాకు చాలా శుభపరిణామం అండి, చాలా ఆనందం అండి. అదేవిధంగా మీరు బాధ్యతలు కూడా చక్కగా నిర్వహిస్తున్నారు. కరోనాలోనే కానీ మామూలుగా సామాజిక అంశాలు రాజకీయ అంశాలు ఏదైనా కూడా ఏదైనా పాల్గొంటే ప్రభుత్వం మన ప్రజల దృష్టికి లేకపోతే సమాజ దృష్టికి తెచ్చి ఏదైనా లోటుపాట్లు ఉన్నాయి ఇవన్నీ సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉందని మరి ఫోర్త్ స్టేట్గా ప్రజాస్వామ్యాన్ని నాలుగు స్తంభంగా నిలబడుతూ మనకి ప్రజలందరికీ ఏమేమి చేస్తూ ఉంటాయి అండ్ ఆ కార్యక్రమంలో తప్పుతో మనం సరి చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటా ఉంటుంది. ఈ విధంగా మీరు విధులు కూడా చక్కగా నిర్వహిస్తున్నారు. మరి మీ అన్ని అప్పులు కూడా బాగా ఇంక్రిమెంట్ అయ్యేలాగా మరి ఉంటే బాగుంటుంది. మరి కార్యక్రమాన్ని ఇంకా చక్కగా నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని ఆహ్వానించినందుకు మరి కార్యక్రమం నడిపినందుకు పెద్దలందరికీ మరియు పత్రికా ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి ఆదరైన విద్యార్థుల మిత్రులు ఉన్నతాధికారులు అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. కరోనా టైంలో
ఈ కరోనాకు సంబంధించి చూస్తే ఎన్ని అయితే ఫస్ట్ అనేది వితౌట్ రెమ్యునరేషన్ అటువంటి పారితోషికం లేకుండా అదా సేవలు భాగమై ఆఖరికి అక్కడ ఆధారంలో సేవలు చేశారు. కరోనా ప్రధాన పాత్ర మన మాజీ సేఫ్ జోన్లో ఉందంటే ప్రభుత్వ అధికారులతో పాటు మా అమెరికా గారు మన ఎంపీ ఎంఆర్ఓ గారు పోలీసుతో పాటు మా అందరికీ పార్టీకి ఎక్కువ మాత్రం పోయి మా అందరికీ విధులు హ్యాపీగా చేయగలిగాము అంటే రేట్ కోర్సు పాత్ర చేస్తే మా కొత్త పార్టీ చేత మరొకసారి నరసరావుపేట ఎంపీ రఘురామ కృష్ణరాజుపై గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాథరాజు ఫిర్యాదు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పోడూరు మండలం పోడూరు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు. తనపై అసత్య ఆరోపణలు చేసి తన పరువు ప్రతిష్టలను భంగం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్న మంత్రి, రాజకీయ ప్రజా జీవితంలో విమర్శలు సహజం కానీ ఒక అవకాశవాది తన వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎదుటివారి వ్యక్తిత్వంపై దాడి చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, తనను తన కుమారుని వ్యక్తిగతంలో దూషించి దొంగలమని సంబోధించడంపై మనస్తాపం తను తన తోటి ఎమ్మెల్యేలను మరో మంత్రి పేర్ని నానితో కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడడానికి ఉదాహరణిస్తూ అక్కడ ఆ రోడ్లో ఉన్నాయి సార్. ఇది 60 సెంట్ అండి. ఇక్కడ అది ఏమైనా 64 అండి. ఇది 12 అవుతుంది. విశాఖపట్నం నడి రోడ్డుపై వైసీపీ నేత కిడ్నాప్. ద్వారకా నగర్లో నడి రోడ్డుపై వైసీపీ నేత తాళం అప్పలరాజును ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలోకి కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు ప్రయత్నం. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న వైకాపా నేత గుర్తుపట్టగలరా మనుషుల్ని? మాట సరే తమ్ముడు ఎటు తీసుకెళ్తాను ఏం లేదు కూర్చో. పశ్చిమ గోదావరి జిల్లా అక్రమ మద్యం రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు, తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రకు మద్యం అక్రమంగా తరలిస్తున్న ఆంధ్ర పోలీసులు అరెస్టు.
తెల్లవారుజామున చింతలపూడి మండలం లింగంగూడెం బోర్డర్కు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులకు పట్టుబడిన అక్రమ మద్యం. కృష్ణా జిల్లా బొట్టువిల్లి ఎక్స్ఎన్సీఏ పులిహనుశ్రీ, పశ్చిమ గోదావరి జిల్లా విఆర్ఎస్ ఎం విజయకుమారి, ఏలూరుకు చెందిన కమల్ సంతోష్లను అరెస్టు చేసిన పోలీసులు. నిందితుల వద్ద అరెస్టు, ఒక స్విఫ్ట్ డిజైర్ కారు, 550 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ ఆంధ్రాలో సుమారు 5 లక్షల రూపాయలు. మద్యం అక్రమ రవాణాకు సహకరిస్తూ పారిపోయిన ఎక్స్ కార్డు వాహనం మరియు డ్రైవర్ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు. చింతలపూడి పిహెచ్సిలో కేసు నమోదు చేసిన పోలీసులు. ఇప్పుడు 1 సంవత్సరం నుంచి 8 సంవత్సరాల దాకా పనిష్మెంట్ ఇచ్చారు గజెట్ లో. అది మ్యాజిస్ట్రేట్ జుడిషియల్ కోర్టు అప్లై చేసుకోవాలి. మనం సాక్షి చేయడం వరకు మన బాధ్యత. కోర్టు కాగ్నిజెన్స్ ఏ విధంగా తీసుకుంటుందో. ఓకే, వెయిట్ చేసినందుకు ఐఎమ్ సారీ. లేదు, ఇంతకుముందు ఆనవాళ్ళు లేదు. మనకు రాత్రి 1:32 ప్రాంతంలో చెక్ పోస్ట్ లో మనం పనిచేస్తున్నప్పుడు దొరికారు. నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఇలాంటి మొదటిగా ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. విజయ కుమార్ అండ్ హనుశ్రీ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. ఒక డ్రైవర్ సంతోష్ అని స్విఫ్ట్ కార్ లో ఉన్నారు. బొలేరో కార్ డ్రైవర్ ఇంకా దొరకలేదు. త్వరలోనే అతన్ని కూడా పట్టుకుంటాం. మొత్తం టోటల్ 4. స్టేట్ వైడ్ మాకు మా జిల్లాలో 13 చెక్ పోస్టులు, 8 మొబైల్ టీమ్స్ ఉన్నాయి. ప్రతి చెక్ పోస్ట్లోనూ చాలా మంచిగా పనిచేస్తున్నారు. ఇంకా ఎక్కడైనా లీకేజెస్ ఉన్నా కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఎస్సీబి ద్వారా వీళ్ళ మీద తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది చట్ట ప్రకారం. బాధాకరమైన విషయం అంటే యూనిఫామ్లో ఉండి ఇలా చేయడం. అయితే అందరికీ మెసేజ్ పంపించడం ఏమంటే యూనిఫామ్లో ఉన్న స్పేర్ చేయము, ఎవరిని కూడా స్పేర్ చేయము, ఇలాంటి చర్యలు పాల్పడితే డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులకు కూడా సేమ్ ఇది వర్తిస్తుంది అని చెప్పేసి మీ అందరికీ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎంతో సదుద్దేశంతో ఈ లిక్కర్ని బ్యాన్ చేయాలనే ఉద్దేశంతో మన దగ్గర కొంత లిక్కర్ని షాప్స్ని క్లోజ్ చేసి ఒక రకమైన ఎన్ఫోర్స్మెంట్ పాలసీని అప్లై చేయాలనే ఉద్దేశంతో ఉంది. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. ఎందుకంటే తెలంగాణలో ట్యాక్స్ పే చేయబడ్డ లిక్కర్ అది ఆంధ్రాలోకి వచ్చేటప్పుడు నాన్ ట్యాక్స్ పేడ్ లిక్కర్గా తయారవుతుంది. సో ఆంధ్ర గవర్నమెంట్ లేదా ఆంధ్ర ప్రజలు లిక్కర్ మీద వచ్చే రెవెన్యూని కోల్పోయి తెలంగాణ లిక్కర్ని తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పినా అర్థం చేసుకోకుండా ఇలాంటి ఉచ్చులో పోలీసులు రావడం అర్ధరాత్రి పోలీసులు ఇంటర్ స్టేట్ చెక్ ఒక రోడ్లో చింతలపూడి నుంచి తెలంగాణకు వచ్చే రోడ్లో పాయింట్ ఎక్కడ లింగగూడెం చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెక్ చేస్తున్నారు. వర్షం పడుతోంది, అయినా పోలీసులు వర్షాన్ని లెక్క చేయకుండా డ్యూటీ చేస్తున్నారు. అయితే ముందుగా ఏదో కార్లో లిక్కర్ వస్తుంది అనే ఒక సమాచారం ఉంది మా దగ్గర. సో అందుకనేసి వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. ఇది లేకుండా కూడా మాట్లాడగలను గట్టిగా నేను. కావాలా ఇది? కావాలా? ఓకే. సో లింగగూడెం చెక్ పోస్ట్ దగ్గర వెహికల్స్ చేస్తుండగా స్విఫ్ట్ కార్లో లిక్కర్ వస్తుందన్న సమాచారం ఉంది. అయితే అంతకుముందే ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక బొలేరో పైలట్గా వెళ్ళింది. అందులో ఒక లేడీ ఉన్నారు. మా వాళ్ళు అందులో తనిఖీ చేశారు, దొరకలేదు. కాకపోతే లేడీ పైలట్గా వచ్చింది అని చెప్పేసి గమనించారు. ఇంకొక నెక్స్ట్ ఫ్యూ మినిట్స్, 2 or 3 మినిట్స్ లోపలే ఈ స్విఫ్ట్ కార్ వచ్చింది. స్విఫ్ట్ కార్ని తనిఖీ చేస్తే
మీ ముందుంచబడిన 159 ఫుల్ బాటిల్స్ అండ్ 450